వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను శివారెడ్డి. ఇలా న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందు వెలుగు పేపర్ చూస్తే, వెలుగులో రెమ్డెసివిర్ కోసం తిప్పలు, మెడికల్ ఏజెన్సీలు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న జనం అనే ఐటెంను మెయిన్ ఐటెంగా తీసుకున్నారు. ఈ కరోనా కంట్రోల్లో ఆక్సిజన్ పైన ఉన్న పేషెంట్లకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంజెక్షన్ యాక్చువల్గా ఉండేది 3,500, కానీ దాని బ్లాక్లో 30,000, 40,000, 50,000 అమ్ముతున్నారు. ఈ చిన్న హాస్పిటల్కైతే రెమ్డెసివిర్ సరఫరాలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం. టోలిసి జుమాబు ఇంజెక్షన్లు జాడే లేదు, కమిటీ వేసిన నో యూజ్. ప్లాస్మా బ్యాంక్ ముచ్చటనే లేదు, ప్లాస్మాను 25,000 బ్లాక్లో అమ్ముతున్న కేటగాలు. ఇక మొన్న ఇటు రీసెంట్గా కుకట్పల్లి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కోసం భారీగా క్యూ కట్టిన జనమంటూ ఒక ఫోటో కూడా వేసినారు. చాలామంది లైన్లో ఉన్నారు ఆ ఇంజెక్షన్స్ కోసం, పేషెంట్ అటెండర్స్ వీళ్ళు. తర్వాత రెమ్డెసివిర్ కొడతా లేదని నిన్న కేటీఆర్ కామెంట్ చేశారు. నిన్న ఫస్ట్ మీటింగు టాస్క్ ఫోర్స్ మీటింగ్, ఆయన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన మీటింగ్ పెట్టి రెమ్డెసివిర్ కొడతా లేదు, ఇతర రాష్ట్రాల కంటే పరిస్థితి మెరుగ్గా ఉంది, లాక్డౌన్తో కేసులు తగ్గుతాయి, బ్లాక్ ఫంగస్ పైన అలర్ట్గా ఉన్నాం, కరోనా టాస్క్ ఫోర్స్ కమిటీతో మంత్రి సమావేశం. ఇది గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ ఏమో ఇది. కేటీఆర్ ప్రెస్ మీట్ ఇది. తర్వాత 4 గంటలు గాయగత్తర, మార్కెట్లు, వైన్స్, బస్సులో ఎటు చూసిన జనం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఫుల్ రష్, సరుకులు, కూరగాయల కోసం బార్లు, షాపులు, మార్కెట్లో నో ఫిజికల్ డిస్టెన్స్. ఇది 6 to 10 లాక్డౌన్ సడలింపు ఉంది కాబట్టి జనాలు అన్నీ కొనుక్కోవడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. పొద్దుగాల 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కడ చూసినా బిజీ బిజీగా కనిపిస్తున్నాయి. కానీ సిటీ జనం లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ కనిపిస్తుందని వెలుగు రాసింది. నిజానికి హైదరాబాద్లో 8, 9, 10 గంటల తర్వాత మెల్లగా లేస్తారు, కానీ ఈ లాక్డౌన్ 6 to 10 మాత్రమే సడలింపు ఉంది కాబట్టి తెల్లవారుజామున లేచి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పనుల కోసం బయటకు వస్తున్నారు. ఇక జూన్ దాకా ఫస్ట్ డోస్ బంద్, ఈ నెలాఖరు వరకు సెకండ్ డోసే వేస్తారు. వ్యాక్సిన్ షార్టేజ్తో సర్కార్ నిర్ణయం, వచ్చే నెలలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. బుధవారం 24,415 మందికే వ్యాక్సిన్, కొత్తగా 4,723 మందికి కరోనా వచ్చిందనే వార్త కూడా వెలుగులో కనిపిస్తుంది. ఇంకా గ్లోబల్ టెండర్లు ఉత్తమ ముచ్చట్నే, విదేశాల నుంచి తప్పిస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటనలు, ప్రజల్ని మభ్యపెట్టేందుకని విమర్శిస్తున్న హెల్త్ ఎక్స్పర్ట్స్. ఈ వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్స్ పిలుస్తామని చెప్తున్నారు కొత్తగా, కానీ అదంతా కూడా ఉత్తమ ముచ్చట్నే అంత లేదు. గ్లోబల్ అంటే వేరే వేరే దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి, ఇప్పటిదాకా పర్మిషన్స్ కూడా లేవు, కానీ గ్లోబల్ టెండర్స్ అని ఉత్తమ ముచ్చట చెప్తున్నారని. హరీష్ రావుకు ఆరోగ్య శాఖ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వార్త రాసిండ్రు. ఈటెల భర్తరఫ్తో బెర్త్ ఖాళీ, ఇటీవల వరుసగా హెల్త్ రివ్యూలో పాల్గొంటున్న హరీష్. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో రివ్యూలో కూడా హరీష్ రావు పాల్గొన్నాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతగా, నిజానికి సీఎం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, ఆయన మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి, కానీ ఆయన ఆదేశాలతో హరీష్ రావు పెట్టండి. బహుశా హరీష్ రావుకి ఆరోగ్య శాఖ ఇవ్వచ్చు అని వెలుగు రాసింది. ఇక 2 రోజుల్లోనే లిక్కర్ సేల్స్ 282 కోట్లు, మొన్న 125 కోట్లు, నిన్న 157 కోట్ల మద్యం అమ్మకాలు. ఇది మొన్న లాక్డౌన్ అని చెప్పంగానే ఎట్లా ఉన్నారు జనం చూసినాం కదా, వైన్స్ తర్వాత వైన్స్ షాపుల దగ్గర గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆ ఒక్కరోజే 150 కోట్లు మద్యం అమ్మకాలు అయితే, నిన్న జస్ట్ 6 to 10 నిన్న ఓపెన్ అండి, నిన్న కూడా 100-150 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయట. ఈ వెలుగులో వచ్చిన వార్తలు. ఈనాడు చూస్తే లక్షణాలు ఉన్నవారు 150,000 మంది, వారం రోజుల్లో కోవిడ్ నిర్ధారణ అయిన వారికి వీరు అదనం. ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన బాధితులు, అనుమానితులకు ఔషధ కిట్లు అందజేస్తున్న ప్రభుత్వం, విస్తృతంగా కొనసాగుతున్న సర్వే. 24 గంటల్లో 4,205 మంది మొత్తం దేశవ్యాప్తంగా చనిపోయినారు. ఆందోళనకరంగా కోవిడ్ మరణాలు, దేశంలో 2 రోజు తగిన క్రియాశీలక కేసులు. ఇంకా తెలంగాణలో అయితే కొత్తగా 4,723 కేసులు వచ్చినాయి, 31 మంది చనిపోయినారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. ఆంధ్రజ్యోతి చూస్తే పరిస్థితి అదుపులోనే, కరోనా కట్టడి చేయాల్సిందంతా చేస్తున్నాం, మందులు, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదు అని నిన్న కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ తర్వాత అన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వరకు ఇప్పట్లో టీకా అసాధ్యమే, కోవిడ్ టాస్క్ ఫోర్స్ తొలిబెడిలో కీలక అంశం ఇదే, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలన్న సభ్యులు, వ్యాక్సిన్ కంపెనీలతో భేటీకి కేటీఆర్ నిర్ణయం. 4 గంటలు మూత, తర్వాత మూత. అదే నిన్న 6 to 10, ఈరోజు 6 to 10 ఆల్రెడీ లాక్డౌన్ ప్రస్తుతం ఓపెన్ ఉంది. ఇవి వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిన్న కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ తర్వాత ఆయన చేసిన కామెంట్స్, అంతా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నారు. గ్రౌండ్లో సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలుసు, కానీ అంతా బాగుంది, పరిస్థితి అంతా అదుపులో ఉందని నిన్న మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా నిన్న ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినారు ఆఫీసర్లతోన. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి, 9 నెలలు అడ్వాన్స్గా ఆక్సిజన్ నిల్వ పెట్టుకుంటున్నామని చెప్పినారు. రాష్ట్రంలో చాలా బెడ్లు ఖాళీగా ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయని కూడా చెప్పారు. మొత్తానికి అంత సిచ్యువేషన్ అంతా కూడా అదుపులో ఉంది, అంతా సూపర్ అని నిన్న కేటీఆర్ చెప్పినారు. గ్రౌండ్లో సిచ్యువేషన్ అయితే డిఫరెంట్గా ఉంది. మనం ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దాసో శ్రవణ్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రేమంత్ రెడ్డి గారు,
టీఆర్ఎస్ నుంచి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు మన డిస్కషన్స్లో పార్టిసిపేట్ అవుతున్నారు. అందరికీ వెల్కమ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రవణ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏంది సిచ్యువేషన్? వీళ్ళు ప్రభుత్వం తరఫున నిన్న కేటీఆర్ వచ్చిండ్రు, హరీష్ రావు మాట్లాడినరు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితోన ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అంతా బాగుంది, సూపర్, ఆక్సిజన్ అవైలబుల్ ఉంది, రెమ్డెసివిర్ అందుబాటులో ఉంది, అన్నీ ఉన్నాయని చెప్తారు. తీరా చూస్తేనేమో గ్రౌండ్లో వేరే డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఏవి అందుబాటులో ఉండవు. ఎందుకు ఇలా జరుగుతుంది? వెనకటికి ఒక సామెత ఉందండి, అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అని చెప్పారు. ఇవాళ ఆ సామెత ఇవాళ తెలంగాణ కాంటెక్స్ట్ కు పూర్తిగా కూడా వర్తింపజేస్తుంది. వాస్తవానికి ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పని పేరుంది నా హైదరాబాద్ లో. రెమిడిసివిర్, టోస్లిజుమాబ్ లాంటి ఇంజెక్షన్ షార్టేజ్ లో రావటము, అవి బ్లాక్ మార్కెట్ లో అందుబాటులో రావటము, తర్వాత భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ఒక రెండవ వ్యాక్సినేషన్ తయారు చేసేటువంటి ఒక సంస్థ హైదరాబాద్ లో ఉండడం, అయినా వ్యాక్సిన్ అందుబాటులో రాకపోవటం, ఇదంతా కూడా ఒక దుర్మార్గమైనట్టు ఒక పరిస్థితి. అయితే నాకు రెండు మూడు అబ్జర్వేషన్స్ నిన్న కేటీఆర్ గారు పత్రికా సమావేశంలో మాట్లాడుతుంటే కూడా చూశాను. ఈ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేయండి, బాంబేలో మాదిరిగా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఒక ఎపెక్స్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని మొత్తుకున్న వాళ్ళు, నేను కూడా ఒక్కండి. అక్కడికి మీరు మారిశేష్ రెడ్డి గారు, తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు పనిచేసిన ఆయన కావచ్చు, లేకపోతే 108 సర్వీసెస్, 104 సర్వీసెస్ లాంటి ఒక అద్భుతమైన సర్వీసెస్ ను రూపుదిద్దినటువంటి ఒక ఎక్స్పర్ట్ రామలింగరాజు గారు, సత్యమాదిరి అయితే రామలింగరాజు కావచ్చు, వీళ్ళందరి లాంటి వాళ్ళను, తర్వాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి వాళ్ళను కూడా భాగస్వాములు చేయండి, అందరినీ చేసి ఈ టాస్క్ ఫోర్స్ పెట్టమని చెప్పానంటే, అదేదో మళ్ళీ డూడు బసవన్నలు మాత్రమే టాస్క్ ఫోర్స్ లో పెట్టుకొని మీరేం చెప్తే వాళ్ళు తానా అంటే తందానా అనేటువంటి ఒక కేవలం ప్రభుత్వ ఐఏఎస్ అధికారులను మాత్రమే పెట్టుకొని ఈ టాస్క్ ఫోర్స్ ను రన్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకటి, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాడ్ బేస్డ్ టాస్క్ ఫోర్స్ కాదు. రెండవది, అది కంపోజిషన్ సంబంధించినటువంటి. రెండవది ఏంటంటే స్కోప్. ఈ స్కోప్ విషయంలో మేము మందులకు నిన్ను అడిగారు, ఒక జర్నలిస్ట్ ఎవరు అడిగిందో తెలియదు, పాప బాధ్యతతోటి ప్రజల తరఫున, అయ్యా ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు దొరకలేవు, నానా ఇబ్బందులు ఉన్నారు, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చేస్తా ఉన్నాయి, దాన్ని నియంత్రిస్తారు అని అంటే, మేము ఇలా మొదటి రోజే కూర్చున్నాం కదా, ఈ మాకు రెండు టాస్క్లే ఇచ్చిండ్రు, ఆక్సిజన్ మందులే ఇచ్చిండ్రు, మిగతా అన్ని మేము తర్వాత చర్చిస్తాము అని చెప్పని దాటవైతే ధోరణికి కేటీఆర్ గారు పాల్పడ్డారు. వాస్తవానికి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ కూడా ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్, బెడ్స్ నాన్ అవైలబిలిటీ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ కావచ్చు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దాన్ని ఏం చర్చ చేయకుండా అన్ని బాగున్నాయనంటే మరి ప్రజలెందుకు ఆక్సిజన్ దొరకకుండా ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలందుకు ఇవాటికి కూడా రెమిడిసివిర్, తొస్లిజుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ లక్షల రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, మేము ఇంకా 3-4 రాష్ట్రాలకు మేము మందులు సప్లై చేసే కెపాసిటీ ఉందని చెప్పని మరి మంత్రి గారు చెప్తుంటే, మరి ఫీల్డ్ లెవెల్లో ఎందుకు ఆ గ్యాప్ కనబడతా ఉంది, ప్రజలెందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, బెడ్ల కోసం కావచ్చు, ఆక్సిజన్ కోసం కావచ్చు, లేకపోతే మందుల కోసం కావచ్చు, ఎందుకు ఇబ్బంది పడుతున్నా దానికి సమాధానం చెప్పాలా. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సినేషన్ విషయంలో మంత్రి గారు వ్యాక్సినేషన్ మాకు ఇంకా కొంత ఎక్కువ కేటాయించాలని చెప్పని అడిగారు. ఏం ప్రాబ్లం ఉంది వ్యాక్సినేషన్ లో? మహారాష్ట్రలో 176,00,000 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు, రాజస్థాన్ లో 185,00,000 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు, గుజరాత్ లో 136,00,000 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినందుకు, ఉత్తరప్రదేశ్ లో 134,00,000 మందికి ఇచ్చినందుకు, వెస్ట్ బెంగాల్ లాంటి ఎన్నికలు జరిగినటువంటి ఒక రాష్ట్రంలో కూడా 107,00,000 మందికి ఇచ్చినప్పుడు, తెలంగాణలో ఇంత పెద్ద యంత్రాంగం, మంత్రాంగం, పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్న ఈ రాష్ట్రంలో 52,00,000 మందికి మాత్రమే ఎందుకు ఇచ్చిండ్రు? దిస్ ఇస్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్. కాబట్టి ఇదంతా కూడా ఒక అలసత్వం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏదో కోర్టు నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది కాబట్టి మేము టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేసినాం అనేటువంటి రీతిలో కాకుండా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక రెగ్యులర్ మంత్రిని అపాయింట్ చేయాలా, నెంబర్ వన్. నెంబర్ టూ, టాస్క్ ఫోర్స్ ను బ్రాడ్ బేస్ చేయాలా? నెంబర్ త్రీ, బెడ్స్ అవైలబిలిటీకి సంబంధించి సెంట్రల్ సర్వర్ పెట్టాలా? నెంబర్ ఫోర్, ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క దోపిడీని అరికట్టాలా? టెస్టింగ్ సౌకర్యాలు పెంచాలా? వ్యాక్సినేషన్ పెంచాలా? దీనిపై యుద్ధ ప్రాతిపదికంగా చేయకపోయినట్టు మాత్రం ప్రజలను తూతూ మంత్రంగా మోసం చేసినట్టు వాళ్ళే అవుతారని చెప్పి భావిస్తాం. రైట్, మల్లయ్యదవ్ గారు, నిన్న టాస్క్ ఫోర్స్ కమిటీ ఫస్ట్ భేటీ అయింది, ఫస్ట్ మీటింగ్ అంతా బాగుందని చెప్పారు. నిజానికి అంతా బాగుంటే టాస్క్ ఫోర్స్ కమిటీ అవసరం లేదేమో, అంత బాగుంటే ఇంకెందుకు కమిటీలు మీటింగ్లు అవసరం లేదు కదా, కానీ అన్ని బాగున్నాయని చెప్పడానికి కమిటీ మీటింగ్ అవసరమా? బాగున్న దాన్ని కూడా మానిటర్ చేయడానికి ఒక కమిటీ అయితే కావాలి కదా, నిర్దిష్టంగా
ఎవరైనా మామూలుగా బాగున్నది అని చెప్పేసి ఎవరు దిక్కుమొక్కు లేకపోతే కష్టం కదా. కాబట్టి మానిటర్ చేయడానికి దానికి ఎప్పటికప్పుడు ఏమేం చేయాలి ఏంటిది అనేది తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ఒక కమిటీ కావాలి కాబట్టి కమిటీ చేస్తున్నాం. ఈరోజు మామూలుగా ఏర్పాట్లు బాగున్నాయి అని అంటే ఉన్నంత వరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న కిట్లు కానీ మెడిసిన్ కానీ ఇతరాత్ర వ్యాక్సినేషన్ కానీ వీటన్నిటినీ ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మనకు అందుబాటులో ఉన్నంత వరకు మన యంత్రాంగంతో ఏమేం చేయగలుగుతామో అవన్నీ చికిత్సలు ఇప్పుడు ఐసోలేషన్ బెడ్స్ పెంచగలిగినాం మన పరిధిలో ఉన్నవి, అదే రకంగా హాస్పిటల్ సంఖ్యను పెరగలిగినాం, అదే రకంగా మెడికల్ స్టాఫ్ ని పెంచగలిగినాం, కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ ఇతరాత్ర కానీ ఇంత ముందున్నదనకంటే ఎక్కడికక్కడ తాత్కాలికంగా కానీ యుద్ధ ప్రాతిపదికన ఏమేమి చేయాలనో రోగ నిర్ధారణ చేసే చికిత్సలతో పాటు రోగిని నయం చేయడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేసేటందుకు ప్రభుత్వం ఏమేం చేయాలో యుద్ధ ప్రాతిపదికన చేస్తా ఉంది. అడావుడిగా మామూలుగా బయట నుంచి మాట్లాడటం వేరు, లోపల యంత్రాంగంతో అమలు చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చూడటంతో పాటు బలోపేతం చేయడం వేరు. ఈరోజు మామూలుగా ఉన్న దాంట్లో కాదు, గవర్నమెంట్ లో ఎవరైనా మాట్లాడితే గ్రౌండ్ లో ఉన్న సిచ్యువేషన్ కూడా అర్థం పట్టాలి కొద్దిగా, నిజమని కనబడాలి కదా. ఇప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఎంత టైట్ ఉన్నాయి, బ్లాక్ లో 30,000, 40,000, 50,000 పెట్టుకుంటున్నారు అవసరం ఉన్న వాళ్ళు. మీరేమో ఫ్రీగా ఉన్నాయి, మొత్తం 150,000 రెమ్డెసివిర్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్ ఉండకూడదు అనే ఉద్దేశంతో కొన్ని ఏజెన్సీలకు కూడా, మెడికల్ షాప్ ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా పంపకాలు జరుగుతూ ఉన్నాయి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా. ఈరోజు మా దగ్గర కొన్ని మెడికల్ షాపులలో కూడా పర్మిషన్ ఇచ్చేసి అమ్ముతా ఉన్నారు. నిన్న మీ ఏరియాలో సూర్యపేట డిస్ట్రిక్ట్ క్వార్టర్ లో బ్లాక్ లో అమ్మిండ్రు, 40,000 ఒకటి అమ్మితే పట్టుకున్నారు పోలీసులు. 40,000 అమ్ముతే పట్టుకున్నారు సూర్యపేట జిల్లా. శివన్న ఆఖరికి సినిమాకి పోతే కూడా టికెట్ దొరకకపోతే ఇంటికి ఏం పోతాంలే అనుకున్నట్టు ఎవడన్నా 10 రూపాయలు అవైలబుల్ లేనట్టే కదా. మళ్ళీ అంటే అవైలబుల్ లేదని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లను పూతత్వంలో పెడుతుంది చూపిస్తే ఎట్లా. మనం మామూలుగా కాలక్షేపం పోయే సినిమా కాడ కూడా ఏదో బ్లాక్ టికెట్ జరుగుతుంది. మనం తీసుకుంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, ఇదేమో పాన మీదకి వచ్చినప్పుడు ఇంజక్షన్ అవసరం అంటారు. పాన మీదకి వచ్చినప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఏమో కింద మీద అయితున్నప్పుడు డాక్టర్ చెప్తాడు ఇంజక్షన్ తీసుకురాకుండా అని. హాస్పిటల్ లో ఉంటే బహుశా సిచ్యువేషన్ ఉండదు, అప్పుడు వాళ్ళు బయటకు పోయి ఇక్కడ దొరుకుతో తెలియదు ఎక్కడ దొరుకుతో తెలియదు, అప్పుడు ఎంత పెడితే ఎంత చెప్తే అంతే బ్లాక్ మార్కెట్ లో 40,000, 40,000, 50,000 ఎంత చెప్తే అంత పెట్టి కొనుకపోతున్నారు. సినిమా టికెట్ పోల్చొద్దు. అటువంటి విషయాలు ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ చేయటమే కాదు, గ్యాస్ అమ్మటమే కాదు, ఇటువంటివి కూడా ఏమీ జరగకుండా కావాల్సిన నియంత్రణ జరుగుతూనే ఉంది. అక్కడో ఎక్కడో చిన్నయో మొన్నయో కొంతమంది కక్కుర్తి పడి చేస్తూ ఉంటారు. ఆ కక్కుర్తి పడ్డ వాళ్ళ దాంట్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది కేసులు కూడా అయినాయి, ఎక్కడికక్కడ కేసులు బుక్ చేయటం ఇటువంటి లేనప్పుడే కదా బ్లాక్ మార్కెట్ పోయేది. మలయదవ్ గారు మీకు ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా టైట్ ఉన్నప్పుడు ఏదైనా దొరకనప్పుడే కదా బ్లాక్ మార్కెట్ పోయేది. అన్ని అవైలబుల్ ఉంటే బ్లాక్ మార్కెట్ ఎవరు కొంటారు? ఇప్పుడు 10 రూపాయలకి దొరుకుతున్నప్పుడు 100 రూపాయలకి ఎవరు కొంటారు? ఎవరు కొన్నారు కదా. పేషెంట్ కూడా ఆతృత ఉంటది. మామూలుగా కొంతమంది ఆర్ఎంపి సలహాల మీద కూడా ఈ ఇంజక్షన్లు తీసుకునే పరిస్థితి ఉంది, మీరు తీసుకోండి బాగుంటది అని అంటే డాక్టర్లేమో అవసరమైనప్పుడు బయటకు వచ్చి కొంతమంది కావాలని చేసేదాన్ని కూడా దాని మీద ఏదో నిందేసే ప్రయత్నం చేస్తే అట్లా బురద జల్లే ప్రయత్నం. ఒక బీజేపీ వర్షన్ తీసుకుని వస్తాం మీ దగ్గరికి ప్రేమేంద్రుడేనా? ఇప్పుడు అంతా బాగుంటే ఒకవైపు పక్క రాష్ట్రంలో రోజుకు 170,000 పైగా టెస్టులు చేస్తున్నారు, మన దగ్గర మాక్సిమం 75 లాక్స్ కంటే ఎక్కువ చేయడం లేదు, కాబట్టి మన దగ్గర కేసులు తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిన్న ఒక సర్వే ప్రభుత్వమే చేసింది, ఇంటింటికి తిరిగి సర్వే, దాంట్లో 150,000 మందికి ఉన్నట్టుగా చెప్పింది కరోనా ఉన్నట్టే. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ కూడా మభ్య పెడుతూ వస్తున్నారు, దీన్ని కనిపించకుండా చేస్తూ వస్తున్నారు అనేది స్పష్టమైంది కదా. అందుకోసం దానికే మళ్ళీ యాదవ్ గారు, నేను అదే ప్రభుత్వానికి ఏం లాభం అని కాదు, అలసత్వం చూసే వాళ్ళు లేరు, ఆరోగ్య శాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రి గారికి ఆయనకో విధులు ఉండే, కేటీఆర్ గారు ఆయనకో విధులు ఉండే, దీని కారణంగా కావచ్చు లేకపోతే కారణం ఏమిటో తర్వాత. మరి అందుకోసమే సరి అయిన యొక్క పిక్చర్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వలేదు కాబట్టి వేరే రాష్ట్రాలకు వచ్చిన యొక్క టీకాలు ఇక్కడికి రాలేదు, ఇక్కడ వ్యాక్సినేషన్ జరగలేదు. ఎక్కడెక్కడ వాళ్ళు కేసులు చూపెడుతూ వాళ్ళు దానికి అనుగుణంగా టీకాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళు వ్యాక్సినేషన్ చేసిండ్రు, ఇక్కడ చేయలేదు.
ఈరోజు గ్లోబల్ టెండర్స్ అనేది వట్టి బక్వాస్ విషయం. ఎందుకంటున్నా అంటే గ్లోబల్ టెండర్స్ ఏంటంటే అసలు ప్రపంచంలో భారతదేశానికి టీకా సప్లై చేయగలిగే స్థితిలో ఏ దేశం కూడా లేదు. ఎందుకంటే 138 కోట్ల మంది దేశంలో ఇక్కడే 2 ప్రధానమైన యొక్క టీకాలని వీటిని డెవలప్ చేయడం కోసం ఇంకా అనేక సంస్థలకు ఇచ్చి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బయట ఎక్కడన్నా కొద్దిగా ఉంటే ఇప్పుడు రష్యన్ టీకా ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసింది, లేకపోతే బ్రిటన్ వారి యొక్క ఫైజర్ అది కూడా వచ్చేస్తున్నది. ఏవేవి ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తెప్పి ఇచ్చి ఇచ్చే యొక్క ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇదేదో ప్రజలకు మేమేదో చేయబోతున్నాం. మేము గ్లోబల్ ప్రేమందర్ గారు గ్లోబల్ టెండర్ ద్వారా ఏ స్టేట్ కా స్టేట్ ప్రొక్యూర్మెంట్ చేసుకోలేదా? చేసుకోవడం నేను తప్పని అంటలేదు. కేంద్ర ప్రభుత్వం చాలా స్వేచ్ఛ ఇచ్చింది గ్లోబల్ టెండర్ ద్వారా కానీ లేకపోతే మీరు డైరెక్ట్ కొనుక్కోమని చెప్పి. కానీ గ్లోబల్ టెండర్ దేనికి అంటున్నా, ప్రపంచంలో ఇంకెక్కడ అవైలబిలిటీ ఉన్నాయో టీకాలు చెప్పండి. అసలు ఉండే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ కెపాసిటీ ఎంత? ఇండియాలోనే ఇది ఎక్కువ కావాలి కాబట్టి ఇండియాలో ఉన్న యొక్క పరిస్థితులను ఎక్కువ డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. ఇప్పుడు మన స్టేట్ లో 2 కంపెనీల దగ్గర కూడా వ్యాక్సిన్ తీసుకునే పొజిషన్ ఉందా? తయారు చేసే కెపాసిటీ ఉందా మొత్తం దేశానికి సరిపోను? అంటే ఆ యొక్క కెపాసిటీని ఏ మనకు ఇది ఒక ఆపత్కాల పరిస్థితి వచ్చింది. ఒకేసారి 100 కోట్ల మందికి 200 డోసులు ఇవ్వాలని అంటే అంత కెపాసిటీ లేదు. నిన్న ఆ కంపెనీ చెప్పింది, మేము రాబోయే రోజుల్లో నెలకు 10 కోట్లు మేము ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాం. 10 కోట్లు చేయాలంటే కూడా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. ఇదొక ఆపత్కాలమైన ఒక సమయం వచ్చింది. అదేవిధంగా మిగతా సీరం కావచ్చు, మిగతా సంస్థలు కావచ్చు, అవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. ఎట్లా స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. దానికోసం మిగతా వాళ్ళను రక్షించుకోవడం కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్నా అవన్నీ తీసుకోవాలి. మిగతా మెడిసిన్ అన్నింటినీ కూడా అవైలబిలిటీ, ఒక టీకా తప్పితే మిగతా అన్ని కూడా రెమిడిసివర్ కానీ మిగతా అన్ని అందుబాటులో ఉన్నాయి కదా, చేసుకోగలిగే ఒక పరిస్థితిలో ఉన్నాం కదా. కాబట్టి ప్రభుత్వం కనుక సరైన విధంగా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేశారు, టాస్క్ ఫోర్స్ లో ఎక్స్పర్ట్స్ ను కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ప్రతి విషయాన్ని కనుక చేస్తే ఇప్పుడు మహారాష్ట్రలో బాంబేలు ఏం చేసింది, డీసెంట్రలైజేషన్, బెడ్స్ కానీ మిగతాయి కానీ ఇవన్నీ సెంట్రల్ సర్వర్ ను పెడుతూ మిగతా విషయాలు డీసెంట్రలైజేషన్లు. ఆ విధంగా కనుక తెలంగాణలో కూడా చేస్తే చాలా విషయం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పే రెమిడిసివర్ 100% బ్లాక్లో నడుస్తున్నది, అవైలబిలిటీ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి, బెడ్స్ విషయంలో కూడా ఇబ్బందిగా ఉంది. అయితే త్వరలో ఇది మంచి అందుబాటులోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లే ఉండాలి, ప్రజల యొక్క ప్రాణాలు పోవాలని కూడా లేదు. కింగ్ కోటి హాస్పిటల్లో ఆక్సిజన్ కారణంగా పోయింది. ఇవాళ ఆక్సిజన్ కోసం పిఎం కేర్ కింద ఎప్పుడో ప్లాంట్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్, 5 ప్లాంట్స్ ఇచ్చింది, వాటిని ఎస్టాబ్లిష్ చేయలేదు. మొన్న మళ్ళీ 541 దేశవ్యాప్తంగా ఇచ్చింది, వాటిలలో మన రాష్ట్రానికి కూడా ఇచ్చింది. వీటిని ఏంటంటే ఇప్పుడు ఏవేవి అవసరం, ఏం చేయగలుగుతాం? ఇదే టాస్క్ ఫోర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించవలసింది, మానిటరింగ్ చేయవలసింది. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన అవసరం ఉంది. దాసశ్రవణ్ గారు, అంతా బాగుంది. మన మల్లయ్య గారు కూడా అదే చెప్తున్నారు, అంతా మంచిగా ఉంది, ఏమో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు అని. మీరు చాలా సూచనలు చేసినారు. అందమైన బంగ్లాలో ఉండి చూస్తే అన్ని అందంగానే కనబడతాయి, క్షేత్రంలో తిరిగి చూస్తే క్షేత్రంలో కనబడుతుంది. అన్ఫార్చునేట్లీ ఒక ఫుల్ టైం హెల్త్ మినిస్టర్ లేనప్పుడు ప్రభుత్వానికి పూర్తి స్థాయి సమాచారం ఎక్కడొస్తుంది అనేది ఒక ప్రశ్న. అయితే ఇవాళ ఏంటంటే అడకత్తెరలో పోక చక్కగా మారింది ఇవాళ తెలంగాణ ప్రజల పరిస్థితి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ప్రజలు నలిగిపోతున్నటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు సోదరులు మల్లన్న గారు మాట్లాడుతూ అసలు బ్లాక్ మార్కెట్ ఏదో సినిమా టికెట్లకు దానికి మాట్లాడేట్టు ప్రయత్నం చేశారు. ఇది గంజాయి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుండంటేమో, గుట్కా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుండంటేమో అనుకోవచ్చు. కానీ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో తయారవుతున్నటువంటి ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్, అది ఇవాళ బ్లాక్ మార్కెట్ల చేతులకు ఎట్లా పోయింది? ఏం సప్లై చేయడం వల్ల ఇవాళ బ్లాక్ మార్కెట్ల చేయమైంది? దాన్ని బ్రేక్ చేసేటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వం లేదా? నెత్తి మీద నోరు పెట్టుకొని ప్రజలు మొక్కుంటున్నారు, 5 లక్షలు 6 లక్షలు 3 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది, 2-3 వేల ఇంజక్షన్ 2 లక్షలు ఎందుకు పెట్టాల్సి వస్తుందని చెప్పని. ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేకపోతే అంతో ఇంతో ఈ గాంధీ ఇటువంటి ప్రభుత్వ హాస్పిటల్ తప్ప మెజారిటీ ట్రీట్మెంట్ అంతా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కార్పొరేటర్స్ కాకుండా ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఇవాళ ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు, వాడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, మీరు రోడ్ల కాళ్ళ గిన్నెలు కట్టుకుని ప్రజలు రోడ్ల మీద ఒక పక్కన ప్రాణం ఉంటుందా పోతా తెలియనట్టు ఒక పరిస్థితిలో నాకు తెలిసే ఎంతమంది రెమిడిసివర్ ఇంజక్షన్ దొరకక, టొస్టిజుమాబ్ ఇంజక్షన్ దొరకక చనిపోయిన వాళ్ళ పరిస్థితులు. కాబట్టి దాని పట్ల ప్రభుత్వం అలసత్వం వహించడానికి వీలేదు. నేను ఒక సూట్ సలహా చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారు దయచేసి వినాలని చెప్పని, ప్రభుత్వ పెద్దలు వినాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్, ఈ ఇంజక్షన్ ఇస్తే బతుకుతారు అని చెప్పని ఇవాళ అన్ని మెడికల్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రోటోకాల్ పాటిస్తా ఉన్నాయి.
కాబట్టి ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్ కాబట్టి ప్రభుత్వమే ఒక 100 కోట్లు పెట్టి మీరు మొత్తం రెమిడిసివిర్ డ్రగ్ అంతా మీరే కొనండి. వై ఆర్ యూ మేకింగ్ పీపుల్ టు రన్ అరౌండ్ టు బై? ఆఖరికి ఎవడైతే సంతోషం కోసమో విటమిన్ బి కాంప్లెక్స్ ఇంజక్షన్ తీసుకున్నట్టు తీసుకోరు కదా, చచ్చిపోతున్నటువంటి ఒక తరుణంలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కోసం రెమిడిసివిర్ ఇంజక్షన్ లెట్ కేసీఆర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయండి. మొత్తం 100 కోట్లు పెట్టి రెమిడిసివిర్ టెస్టుజుమాబ్ ఇంజక్షన్ కొని వాళ్లే అవసరమైన ఒక పీడిఎస్ సిస్టమో లేకపోతే అవసరమైతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించే ప్రయత్నం చేసినట్టయితే ఈ బ్లాక్ మార్కెట్ అడ్డుకోవచ్చు కదా ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు కోట్ల రూపాయలు సీఎం కేర్ ఫండ్ వచ్చింది, పిఎం కేర్ ఫండ్ వచ్చింది, సీఎం కేర్ ఫండ్ వచ్చింది. ఇంతకుముందు ప్రేమేంద్ర రెడ్డి గారు అంటున్నారు మేము 5 ఆక్సిజన్ ప్లాంట్ పెట్టమని చెప్పని వాళ్ళకి చెప్పినామని. మీరు పెట్టమని ఇచ్చినాం అంటారు, మాకు ఇయ్యలేదని వీళ్ళు అంటారు, మరి ఎవరు హూజ్ రెస్పాన్సిబుల్? పెట్టమని మీరు చెప్పినప్పుడు పెట్టేట్టుగా మానిటర్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. మేము ఇచ్చిన వాళ్ళు పెట్టలేదు, మేము లేఖలు రాసిన వాళ్ళు పెట్టలేదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఎక్కడిది? పెట్ట మేము వాళ్ళు ఇయ్యలేదు అని చెప్పని వీళ్ళు అనటము. ఇటు ఇద్దరు కలిసి కూడా ప్రజల్ని వాళ్ళ మిస్లీడ్ చేసినట్టు ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్కన ఇవాళ మహారాష్ట్రలో కోవిడ్ ను కట్టడి చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన బొమ్మ ముంబై మోడల్ ఉంది, దాన్ని అడాప్ట్ చేయమని చెప్పని నెత్తి మీద నిలబెట్టుకొని బతుకున్నాను, దాని గురించి ఊసెత్తట్లేదు. రెండవది, ఆల్రెడీ మహారాష్ట్ర బ్లాక్ ఫంగస్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తా ఉంది, దానికోసం మేము ప్రిపేర్ అవుతున్నాము, మందులు కూడా తయారు చేసుకుంటున్నాం అని చెప్పని మహారాష్ట్ర చెప్తున్న తరుణంలో మనం అన్ని బాగున్నాయని చెప్పని అంటే అంగట్లో అన్ని ఉన్నాయి అల్లు నోట్ల శరన్నట్టుగా ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి కొంత సీరియస్ గా ప్రభుత్వం దీని పట్ల వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఫుల్ టైం మినిస్టర్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి టెస్టులు వేస్తలేరు ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ తీసుకోగానే మొత్తం అంతా బాగైపోయింది, కేసులు తక్కువైపోయినాయి అనేట్టు ఒక రోజీ పిక్చర్ ప్రజెంట్ చేయడం కోసం టెస్టులు పెంచలేరు. ఇప్పటికి కూడా టెస్టులు పెంచండి, టెస్టులు పెంచకుండా ఇప్పుడే మీరు టెస్టులే చేయొద్దని ప్రభుత్వం అనుకుంటుంది. రాజశ్రవణ్ గారు, అసలు టెస్ట్ చేయొద్దు, సిమ్టమ్ ఉంటే చాలు మీరు కరోనా పేషెంటే, మీరు కిట్ తీసుకొని వాడుకోండి అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ టెస్ట్ చేయడము, మళ్ళీ పాజిటివ్ వచ్చింది దాన్ని లెక్కలు తీసుకోవడము, ఇవన్నీ వద్దంటుంది గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు చెప్పే డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్ ఇవేదైతే వీళ్ళు టాబ్లెట్లు ఇస్తా ఉన్నారో, ఏదో సిమ్టమ్స్ లేకుండా తీసుకోవాలనే టాబ్లెట్ అసలు వేసుకోవద్దు అని చెప్పని అమెరికన్ సంబంధించిన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు సిమ్టమ్స్ ఉన్నాయా లేవో, ఐ హావ్ ఎ రైట్ ఇఫ్ ఐ హావ్ ఎ డిసీజ్, నేను ఒక సిటిజన్ గా పన్ను కట్టేటువంటి ఒక సిటిజన్ గా నాకు డిసీజ్ ఉందా లేదా అని చెప్పని టెస్ట్ చేయించుకునే వెసులుబాటు ఎందుకు కల్పించావు? మీరే జీవోలు తీస్తారు, మీరే జీవోలు తీసారు, జీవోను ప్రైవేట్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అమలు చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోరు? 500 రూపాయలతో మీకు టెస్ట్ చేసుకోమన్నటువంటి వాళ్ళు వాళ్ళు 2000 రూపాయలు 3000 రూపాయలు ప్రైవేట్ ల్యాబొరేటరీస్ వాడు వసూలు చేస్తా ఉంటే ఎందుకు కట్టడి చేయరు? లేకపోతే ప్రైవేట్ వాళ్ళ కంటే కట్టిందా ప్రభుత్వాన్ని? ఒక్క నిమిషం ప్రేమేంద్రన్న, మళ్ళన్న మీకు కొన్ని సూచనలు వచ్చినాయి. ఇప్పుడు రెమ్డెసివిర్ ను మీరే కొనుగోలు చేసి కదా 100 కోట్లు దానికి కేటాయించవచ్చు కదా, మీరు దీన్ని మానిటర్ ఏం చేస్తున్నో తెలుస్తలేదు, మొత్తం బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నాయి, ప్లస్ టెస్టులు తక్కువైపోయినాయి, టెస్ట్ అసలు చేస్తూనే లేరు, టెస్టులు మొత్తానికి మొత్తం బంద్ చేసి సిమ్టమ్స్ ఉంటే చాలు ఇంకా మీకు కరోనా వచ్చినట్లు మీరు మందులు వాడండి అని చెప్తున్నారు, ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషను, ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది గవర్నమెంట్? సరే తప్పకుండా, ఇప్పుడు మామూలుగా ఈ వ్యాక్సిన్ రెమ్డెసివిర్ లాంటివి ఏవైతే మామూలుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు ఇస్తున్నారు శ్రవణన్న గారు, ఆ రకంగా మామూలుగా ఒక ప్రతిపాదన కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోతాం, తప్పకుండా ఆలోచన చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉండొచ్చు మేము కాదంటే, కానీ టెస్టులు కావట్లేదు లేకపోతే అసౌకర్యంగా ఉంది, సౌకర్యాలు లేవు అంటే రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఇంతకుముందు మన దగ్గర ఎన్ని బెడ్లు ఉండే, ఎన్ని హాస్పిటల్స్ ఉండే, ఈ రోజు ఐసోలేషన్ సెంటర్లు ఎన్ని చూపించినాం, ఎన్ని బెడ్ల నుంచి ఎన్ని పెరిగింది, ఎంత కాలంలో పెరిగింది, ఇవన్నీ కూడా మనం లెక్కలేసుకోవాలి కదా, అవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి కదా. అవును, అందుబాటులో రావటం కోసమే ఎప్పటికప్పుడు ఉన్న సౌకర్యాలని మెరుగుపరచుకోవడంతో పాటు వైద్య బృందాలను కూడా పెంచడంతో పాటు రోగ నిర్ధారణ చేయడంతో పాటు రోగ నివారణ కూడా ఏ రకంగా చేయాలనే ఆలోచనలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తా ఉంది. నిధులు కేటాయింపు ఒకటే కాదు, దానికి సంబంధించిన ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వస్తుంది, ప్రధానమంత్రికి వస్తుంది, ముఖ్యమంత్రికి వస్తుంది, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు కదా, ఆ డబ్బుకి అనేది మామూలుగా దేనికి అది అనర్హత కాదు, డబ్బున్న వాళ్ళకి రావాలి, డబ్బు లేని వాళ్ళకి రావాలి అనేది అక్కడ ఆంక్షలు లేవు. కాబట్టి వస్తున్న పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే ఆందోళనతో చాలా మంది తచ్చుకుంటా ఉన్నారు, ఆందోళన ఎక్కువై బీపీలు పడిపోతూ ఉన్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది మామూలుగా బ్లాక్ మార్కెట్ అంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా కొన్ని షాపులలో అవసరం లేదు అని అన్నా కానీ లేదు లేదు అది వేస్తే బతుకుతారంట, మాకు మేము టీవీలలో చూసినాము, అది కాకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో లేట్ చేస్తారు కాబట్టి మేము ప్రైవేట్ లో తీసుకుంటామని చెప్పేసి చెప్పకుండా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి ఏ సందర్భంలో ఆ ఇంజక్షన్ ఇవ్వాలో ఆ సందర్భంలో ఇచ్చేటందుకు వెయిట్ చేస్తూ ఉంటే
ఆందోళన ఉన్న వాళ్ళు కొంతమంది అటెండెంట్స్ కానీ సంబంధించిన పేషెంట్ సంబంధించిన వాళ్ళు లేదు లేదు ఏదో అయిపోతుంది ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంటే మీరు అది హోటల్లో డీలే చేస్తున్నారని చెప్పేసి బయట పోయి ఇండో ఆడో ఏదో తిప్పలబడి ఆర్ఎంపీలు చెప్పిన సలహాల సూచనల మేరకు వేరే వాళ్ళు ఎవరో మధ్య దళారులు చేస్తున్న దాని మీద కొంత ఆందోళన చెంది బయట తీసుకుపోతున్న సందర్భాలు అవపడతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ప్రతి దాంట్లో ఏదో ఒక దగ్గర చిన్న 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 పొరపాట్లు జరిగితే దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే దళారులు కూడా ఉంటారు. ఆ దళారుల్ని మనం దళారులను అయితే కంట్రోల్ చేయాల్సింది గవర్నమెంట్ కదా. దళారులను దానికి సంబంధించిన లైఫ్ సేవింగ్ డ్రగ్ అది ఒక లైఫ్ నిలబెట్టే మందది. నిన్న మామూలుగా కేటీఆర్ గారు స్వతహాగా చెప్పడం జరిగింది ఎంతమంది మీద కేసులు అయినాయి దానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏ పని చేస్తుంది బిజినెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నిన్న ఎంతమంది మీద కేసులు బుక్ అయినాయి దానికి సంబంధించి ఏమేం చేస్తున్నారు అనేది నిన్న నిర్ధారణకు వచ్చి చెప్పడం జరిగింది. అంకెలతో సహా చెప్పడం జరిగింది ఎంతమంది మీద కేసులు అయినాయి ఏ మందులు అందుబాటులో ఉన్నాయి ఏ మందులు ఇంకా మనకు కొరత ఉంది అనే విషయాలు పూర్తి వివరాలతో ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ కొరత లేదని చెప్తున్నారు ఎక్కడ రిపోర్ట్ చేయలేదు. కొరత లేదని చెప్తున్నారు ఆక్సిజన్ ఫుల్ ఉంది 9 నెలలకు సరిపోయి నిల్వ చేసుకుంటున్నాం మన దగ్గర ఫుల్ అని చెప్తున్నారు ఆక్సిజన్ కూడా. మన దగ్గర అవైలబిలిటీ ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి అనే విషయాన్ని హరీష్ రావు గారు నిన్న కేంద్ర మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అదే రకంగా ఇక్కడ జరుగుతున్న విషయాల మీద కేటీఆర్ గారు వివరించడం జరిగింది. శ్రవణ మీకు మళ్ళీ ఇస్తా ఒక నిమిషం ప్రేమేంద్ర అన్న వర్షం తీసుకొని ఇస్తా ప్రేమేంద్ర అన్న. ఇప్పుడు ఒకటి అసలు మంత్రులు అంటే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ అని ఎవరు లేరా. 100 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతో మంది సమర్థులు ఉన్నారు ప్రతిదానికి కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే కేసీఆర్ ఆయన దగ్గర పెట్టుకోవడం ఇదేమిటి. నేను అనేది ఆయనకు ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉన్నాయి కానీ ఇంత ఆపత్కాలంలో అనేక మందిని ఉపయోగించుకోవచ్చు కదా. ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు జిల్లా స్థాయిలో కమిటీ లేచింది కదా ఆ జిల్లాలో ఉన్న మెడిసిన్ లేకపోతే బెడ్స్ అవన్నీ పరిశీలించాలని. అరే జిల్లా స్థాయిలో వేసినప్పుడు వాళ్ళనే అందులో ఎవరినైనా ఒకరిని స్టేట్ స్థాయిలో వేయవచ్చు కదా వీళ్ళనే జిల్లా స్థాయిలో వేయవచ్చు కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ప్రభుత్వం అసలు పూర్తి స్థాయిలో ముందుకు పోవడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వానికి అన్ని బాధ్యతలు ప్రధానమంత్రి గారు అమిత్ షాకే ఎందుకు అప్పచెప్తున్నారంటే బాగుంటుంది. ఎక్కడ అప్పచెప్పలేదు అట్లా అందరికి ఈరోజు లే ప్రభుత్వ పరంగా హర్షవర్ధన్ ఇప్పుడు హర్షవర్ధన్ గారు వైద్య శాఖ మంత్రి ఆయనే రివ్యూస్ చేస్తున్నాడు ఆయనే చేస్తున్నాడు మిగతా వాళ్ళు అమిత్ షా గారు చేయడం లేదు. ఇప్పుడు నేను ఎందుకు మీలాంటి వాళ్ళు తీసుకోవచ్చు కదా ఎంతో మంది ఇన్వాల్వ్ చేయొచ్చు. ఈ రోజు ఎవరికి ఉండే ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక రకమైన యొక్క అభద్రతా భావం ఏమిటో తెలియదు కానీ ఈ విధమైన దీంతోనే అసలు అంటే ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించాలి కానీ అందులో కూడా నాకు సంబంధించిన మంత్రిని పెట్టుకోవాలనా ఇంకో మంత్రిని పెట్టుకోవాలనా లేకపోతే ఎక్కడ ఏది అవకాశం ఎక్కడ కొనుగోలుకు అవకాశాలు ఉన్నాయి ఇటువంటి యొక్క విషయాలు కాదు కదా. ఇవాళ ఉన్న పరిస్థితులలో తప్పక ప్రభుత్వం విస్తృతంగా ఆలోచించాలి విశాలంగా ఆలోచించాలి ఈ యొక్క అన్ని పరిస్థితులను మెరుగుపరిచే యొక్క ప్రయత్నం చేయాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దాన్ని అయితే ప్రభుత్వం ముందుగా యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే ఒకటి వెంటనే ప్రభుత్వం అన్ని చేయగలుగుతుందని మేము అనడం లేదు. ప్రభుత్వం ఒకటే కాదు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా తీసుకోవాలి. దీంట్లో కూడా లేట్ చేశారు వాళ్ళ లాక్డౌన్ విషయంలో కూడా అంత హడావుడిగా పెట్టవలసిన అవసరం లేదు. అదే మిగతా రాష్ట్రాల్లో 3 రోజుల ముందు 4 రోజుల ముందు అనౌన్స్ చేసి లాక్డౌన్ పెట్టారు కానీ ఇక్కడ హైకోర్టు చెప్పబోతున్నది అప్పుడున్న అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా. నోట్లకి దానికి ఇబ్బంది ఏమిటి నోట్లు ప్రాణాలకు సంబంధించిన విషయం ఇవాళ తప్పక ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం అన్ని విషయాల్లో ముందుకు ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేయాలి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. కేవలం మాకే తెలుసు అన్ని మేము కరెక్ట్ చేస్తున్నామని కాదు కేంద్రంతో మాట్లాడుతున్నాం ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నారు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పిండో తెలియదు శివాష్ అన్నారని చెప్తున్నారు. అంటే ప్రతిది కూడా మీ కేవలం విత్ ఇన్ ది దీంట్లో కాదు అందరికి తెలిసే విధంగా చేయాలి. శివారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మొదలు సమస్య ఉందని చెప్పని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు సమస్యకు సమాధానం దొరుకుతుంది. దురదృష్టవశాత్తు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ పెద్దలు కూడా సమస్య ఉందని చెప్పని గుర్తిస్తలేదు. నిన్న కేటీఆర్ గారు ఆల్ ఈజ్ వెల్ అని చెప్పని అంటారు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పినట్టు ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు సమస్య ఉందని గుర్తించాలా. 235,000 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు కేంద్ర ప్రభుత్వం అని చెప్పని చెప్పినటువంటి ఒక ప్రధాని గారు ఇంతవరకు ఆ 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సినేషన్ కోసం ఎందుకు పూర్తి స్థాయిలో విడుదల చేయలేకపోతా ఉన్నారు. సీఎం కేర్ ఫండ్ కు
వందల వేల కోట్ల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా వచ్చినాయి. ఆ డబ్బులను పెట్టి వాళ్ళ వ్యాక్సినేషన్ ఎందుకు మహారాష్ట్ర 176 లక్షల వ్యాక్సినేషన్ ఇస్తుంది, ఎందుకు తెలంగాణ 50 లక్షలనే ఆగిపోయింది, వ్యాక్సినేషన్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? సీఎం కేర్ ఫండ్ ద్వారా ఆక్సిజన్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, లేకపోతే వ్యాక్సినేషన్ కావచ్చు, టెస్టింగ్ సౌకర్యాలు కావచ్చు, లేదా రెమిడిసివిర్ లాంటి ఇంజక్షన్లను సీఎం కేర్ ఫండ్ బట్టి ఎందుకు కొనుక్కోలేకపోతా ఉన్నారు అనే విషయాన్ని చెప్పవలసిన అవసరం. కాబట్టి వాళ్ళ ఇవాళ అన్ని బాగున్నాయి అనేటువంటి చర్య కాకుండా ఇవాళ సమస్య ఉందని చెప్పని గుర్తుంటే సమాధానం లభిస్తుంది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఫస్ట్ ఒక రెగ్యులర్ హెల్త్ మినిస్టర్ ని అపాయింట్ చేయాలా, తర్వాత ప్రజల్ని భాగస్వామ్యం చేయండి. రాజ్దీప్ సర్దేశా అదే మొత్తుకున్నారు ఢిల్లీలో కూడా. మీరు రాజకీయాలకు అతీతంగా టాస్క్ ఫోర్స్ ఎందుకు క్రియేట్ చేయలేరు? ఇది ఆఫ్టర్ ఆల్ అసలు ఇంత ఇంతవరకు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ప్రమాదం చూడలేము మనం. ప్రజలు ఇబ్బంది పడతాం, ప్రజలను భాగస్వామ్యం చేయండి. హైదరాబాద్ లో అయితే ఆర్డబ్ల్యూఎస్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇంక్లూడ్ చేయండి, తర్వాత ఇండస్ట్రీస్ ఇంక్లూడ్ చేయండి, మంచి మంచి డాక్టర్స్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన మొత్తానికైతే ప్రతిపక్షాల సూచన కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తే సమస్యను గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం కొన్ని నిర్ణయాలు లేకపోతే కొన్ని సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ నిర్ణయాలు కాదు, దీనికి కావాల్సింది నిపుణుల కమిటీ వేయాలన్న అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఇంకా గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ని ఫస్ట్ గుర్తించాలి, సమస్యను గుర్తిస్తే సమస్య పరిష్కారం కోసం కృషి చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వస్తుంది. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్ 2 V6 న్యూస్.